అదే విధంగా తెలంగాణకు సంబంధించి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం రావాలి దాని మీద మీ సమాధానం కావాలి కేంద్రీయ విద్యాలయాలు రావాలి దాని మీద మీ సమాధానం కావాలి ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యాలి దేశమంతా ఇచ్చినటువంటి మీరు దాని మీద మీ సమాధానం కావాలి ఐఐటి లిస్టర్ దేశమంతా ఐఐఎం లిస్టర్ దేశమంతా ఐఐఎస్ఈఆర్ లిస్టర్ దేశమంతా ట్రిపుల్ ఐటి లిస్టర్ దేశమంతా తెలంగాణకు ఎందుకు ఇవ్వరు ఇవ్వాలి మీరు సమాధానం చెప్పాలి తెలంగాణ మీద మీకు సవతి తల్లి ప్రేమ ఎందుకో ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే జేపీ నడ్డా గారు తెలంగాణ విషయంలో ఏం చేస్తుందో భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాతనే ఈ గడ్డ మీద అడుగు పెట్టాలి ఈ గడ్డ మీద ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నిటికీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఇవి చెప్పకుండా మళ్ళా హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ చైనా భారత్ రజాకారులు అది ఇది మాట్లాడితే లాభం లేదు ఇవాళ మేమంతా కూడా హిందువులమే మేమంతా కూడా దేవుళ్ళని మొక్కేటోళ్ళమే అందరం దేవుళ్ళని మొక్కుతాం ఇవాళ కావాల్సింది మనిషికి ఈ భారతదేశంలో ధరలు ఎప్పుడు తగ్గిస్తారు గది కావాలి పెట్రోల్ ఎంతుంది డీజిల్ ఎంతుంది గ్యాస్ సిలిండర్ ఎంతుంది ఆ ధరలు ఎప్పుడు తగ్గిస్తారో సమాధానం చెప్పండి ఇవాళ పామాయిల్ మీద ఇండోనేషియా ప్రభుత్వం బ్యాన్ విధించింది ఇండియా పామాయిల్ వస్తలేదు ఇవాళ దేశంలో వంట నూనెల మంట ఇంత దూరం పెరిగింది వంట నూనెల సంగతి దాని మీద సమాధానం చెప్పాలి నీ అసమర్థ చేత కానీ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇండోనేషియా ఇవాళ బ్యాన్ చేసింది పామాయిల్ ఈ దేశంలో పామాయిల్ పంటలు ఎగుమతులను ఎందుకు ప్రోత్సహిస్తలేరు పామాయిల్ పంటల్ని పెంచడానికి ఎందుకు ప్రభుత్వం ముందుకొస్తలేదు కేంద్రం ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇవ్వండి ఫ్యాక్టరీలకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్లు ఇవ్వండి రైతులకు పామాయిల్ పంటను పెద్ద ఎత్తున ప్రోత్సహించండి మనం మన వంట నూనెల యొక్క మార్కెట్ ను మనం మీట్ అవుతూనే అవసరమైతే ప్రపంచ దేశాలకు పామాయిల్ ఎగుమతి చేసే దిశగా భారతదేశం ఇండిజినియస్ గా ప్రొడక్షన్ ఎందుకు పెంచుకోవద్దు దాని విషయంలో మీకు ఆలోచన లేదు స్పష్టత లేదు ఇప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం పల్సెస్ దిగుమతి చేసుకుంటున్నాం స్పైసెస్ దిగుమతి చేసుకుంటున్నాం ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్ అయితే వండించలేం చేసుకోవాల్సిందే చేసుకుందాం పప్పు దినుసులు పండించవచ్చు సుగంధ ద్రవ్యాలు పండించవచ్చు వంట నూనెలకు సంబంధించిన పంటలు పండించవచ్చు దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం లేదు చేతగాని అసమర్థ ప్రభుత్వం దద్దమ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్నది ఇవాళ ఈ దేశ ప్రజల అవసరాలు ఈ దేశ రైతాంగం అవసరాల కోణంలో ఆలోచనలు చేయకుండా ఇతర దేశాల మీద ఆధారపడి వాళ్ళు బ్యాన్ విధించగానే ఆగమాగం అయిపోయి ఇవాళ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నారు అంటే ఒక విధానం లేదు స్పష్టమైనటువంటి స్వదేశీ పేరుకేమో దేశభక్తి దేశం కోసం ధర్మం కోసం కానీ ఈ దేశానికి సంబంధించి స్వదేశీ విధానం లేనటువంటి అసమర్థ ప్రభుత్వం మీ మోడీది కాబట్టి ఇప్పటికైనా వీటన్నిటికి సమాధానాలు చెప్పాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని డిమాండ్ చేస్తా ఉన్నా అదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని కూడా కోరుతా ఉన్నా మీ పోరాటం ఎక్కడ మీ ఆరాటం ఎక్కడ ఇవాళ కేంద్రంలో ఎన్ని తప్పులు జరుగుతుంటే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే బాధ్యతాయుతమైనటువంటి జాతీయ పార్టీకి ఉన్నటువంటి మీరు ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సినటువంటి మీరు పోరాటాలు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు పోరాటం చేయరు ఇవాళ పెట్రోల్ మంట కానీ డీజిల్ మంట కానీ గ్యాస్ మంట కానీ వంటింట్లో ఇంత పెద్ద ఎత్తున ఉంటే ఇవాళ గృహిణులు కానీ మధ్యతర ప్రజానీకం ఇంత పెద్ద ఎత్తున బాధపడతా ఉంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నీ పోరాటాలు ఏమైనాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ దాని బలం మీద గెలుస్తలే కేవలం రాహుల్ గాంధీ అనేటటువంటి ఒక బలహీన నాయకుడు కాంగ్రెస్ ఉండడం వల్లని ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు వస్తూ ఉంటే మరి మీరు రిటైర్ అవుతారా ఒక ఫైటర్ గా ఈ భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తారు ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన చేసుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సంబంధించిన రౌడీ ముక్కలు అల్లరి ముక్కలు ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దాడులు చేస్తుంటే అక్కడ పోయి రాహుల్ గాంధీ పరామర్శించడట ఇక్కడ ఓయికి మాత్రం వస్తున్నట ఓయికి వచ్చి చేసేదే ఉంది నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓయి విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది ఓయికి వచ్చి మీరు చేసేదే ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఇప్పటికే గ్రూప్ వన్ కానీ ఎస్ఐ కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలకు అక్కడ పిల్లలు ప్రిపేర్ అవుతా ఉన్నారు అక్కడ ఆల్రెడీ ఎంబీఏ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి పీజీ మే 10వ తారీఖు నుంచి మిగతా పీజీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడ పిల్లలు చదువుకుంటూ ఉంటే అక్కడికి పోయి మీ రాజకీయ స్వార్థం కోసం మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం రాజకీయంగా కొన్ని రోజుల పాటు వారం 10 రోజులు టీవీలల్లో పేపర్లల్లో మీ వార్తల కోసం ఉస్మానియా యూనివర్సిటీని ఒక వేదిక చేసుకుంటారా ఇదేం పద్ధతి ఎస్ ఆనాడు ఉద్యమ సందర్భంలో తెలంగాణ కోసం పోరాటం చేసినాం మేము కూడా చేసినాం దెబ్బలు తిన్నాం జైళ్ళకు పోయినాం కష్టపడ్డాం తెలంగాణ తెచ్చుకున్నాం ఎందుకు తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో మన బతుకులు బాగుండాలని తెచ్చుకున్నాం ఇవాళ బతుకులు బాగు చేసుకోవడం కోసమే అక్కడ అకాడమిక్ అట్మాస్ఫియర్ ఒక మంచి
వాతావరణం ఉండాలనేటటువంటిది మా ఆలోచన. ఇవాల నేను చెప్పడం కాదు, ఆ యూనివర్సిటీ పాలక మండలి 2021 జూన్ 22 నాడు ఒక నిర్ణయం తీసుకున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఆ వాతావరణంలో ఇక్కడ మంచిగా విద్యా బోధనలు జరగాలి, పిల్లలకు మంచి శిక్షణ జరగాలి, పిల్లలు మంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. కేవలం తెలంగాణకు సంబంధించిన పోటీ పరీక్షలే కాదు, వీళ్ళు అనుకుంటున్నారు కేవలం తెలంగాణనే, తెలంగాణ కాదు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కంబైండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంక్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవే కాకుండా వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో వచ్చేటటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి పిల్లలు అక్కడ చదువుకుంటారు. కాబట్టి ఆ సరస్వతి ప్రాంగణంలో మంచిగా విద్యాబుద్ధులు వచ్చేటటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని ఆ పాలక మండలి 2021 జూన్ 22 నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల సభలకు కానీ రాజకీయ పార్టీల నాయకులకు కానీ అనుమతి ఇవ్వద్దని చెప్పి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వం ఎట్లా చేసింది అట్లా చేసింది. రాహుల్ గాంధీ వస్తున్నది రేపు ఎల్లుండి, 2021 జూన్లో కలవడ్డాది ఉస్మానియా యూనివర్సిటీ పాలక మండలికి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పాలక మండలి నిర్ణయం తీసుకుంటే ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ గారు, ఆయన అక్కడ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, ఆయన పెద్ద అకాడమిషియన్, చాలా మందికి తెలియదు ఆయన గురించి. చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆయన రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయింది, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో చాలా సీనియర్ ప్రొఫెసర్, ఆయన చాలా మేధావి, చాలా పెద్ద మీద బయటకు ఇక్కడ కనబడు బయటకు ఇక్కడ రాడు. ఆయన వైస్ ఛాన్సలర్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి, పెద్ద అకాడమిషియన్ ఆయన, చాలా గొప్ప, భారతదేశంలోనే చాలా గొప్ప అకాడమిషియన్ ఆయన, ఆయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవాళ ఆయనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చీరలు గాజులు పసుపు కుంకుమ తీసుకొని పోయి ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో వీసీ ఛాంబర్ ఎదురుగా మీరు చేస్తారు. అంటే ఒక బలహీన వర్గాల బిడ్డ వైస్ ఛాన్సలర్ ఉంటే మీ అగ్రవర్ణ భావజాలం రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి, మీ అగ్రవర్ణ భావజాలం మీ బలుపు కనబడతా ఉంది బిడ్డ, బీసీలు ఎస్సీలు మీరు తోలిదీస్తారు చెప్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి, ఇదా మీ సంస్కారం, ఇదా మీ పద్ధతి, ఇదా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక గొప్ప అకాడమిషియను, ఆయన దగ్గర ఆయన ఛాంబర్ ఎదురుగా అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో చీరలు గాజులు పసుపు కుంకుమన, అంటే ఒక బలహీన వర్గాల బిడ్డ అంటే అంత చులకన భావమా? మీ అగ్రవర్ణ భావజాలానికి ఇది నిదర్శనం, మీ పెత్తందారి ఆధిపత్య ధోరణికి రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి ఇది నిదర్శనం. ఇవాళ నేను వేరుతా ఉన్నా నా ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తున్నటువంటి ఎస్సీలు బీసీలు దయచేసి ఆలోచన చేయండి, కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క ఆధిపత్య పెత్తందారి ధోరణి, ఎస్సీ బీసీ నాయకులు అంటే ఎస్సీ బీసీ అకాడమిషియన్స్ అంటే ఎస్సీ బీసీ అధ్యాపకులు అంటే ఎస్సీ బీసీ అధికారులు అంటే వాళ్ళ నోట్లకి ఎట్ల మాటలు వస్తాయి, వాళ్ళ చేతలు ఎట్లుంటే ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ ప్రజానికాన్ని. ఇవాళ మేము కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. మేము చెప్పడమే కాదు, నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో రాజకీయ కార్యక్రమాలు నిషేధించేలా సమగ్రమైనటువంటి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. ఇతర యూనివర్సిటీలు సైతం ఇవే నిబంధనలు తయారు చేయాలని సూచించింది. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి, విద్యా శిక్షణ విజ్ఞాన కేంద్రాలుగా యూనివర్సిటీలు ఉండాలని చెప్పి హైకోర్టు ఆకాంక్షించింది. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులను అనుమతించొద్దని, వీటిని రాజకీయ వేదికలుగా విశ్వవిద్యాలయాలను మార్చొద్దని చెప్పి నిన్న రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేసింది. మరి ఇప్పుడు రాష్ట్ర హైకోర్టును తిడతారా? నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మొన్నటిదాకా బాలక సుమన్ తిట్టిర్రు, వైస్ ఛాన్సలర్ని తిట్టిర్రు, మా హరిచందన్ గారు మాట్లాడితే హరిచందన్ తిట్టిర్రు, ఇప్పుడు హైకోర్టును తిడతారా? నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డిని, మన రేవంత్ రెడ్డి మాట్లాడతారు ఏదో చిల్లర గాలు మాట్లాడుతున్నారని చెప్పి, బిడ్డ చిల్లర గాలం కాదు గుర్తుపెట్టుకో, చీల్చి చెందారిపల్లెని మా సంగతి తెలుసు, నీకు తెలుసుని కూడా పెట్టుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది నిన్న, మరి ఇప్పుడు హైకోర్టును తిడతారా? ఉన్నట్లాగే బాలకృష్ణమాలు తిట్టిర్రు, హరీష్ రావు గారిని తిట్టిర్రు, వైస్ ఛాన్సలర్ని తిట్టిర్రు. ఇవాళ హైకోర్టు స్పష్టమైనటువంటి ప్రకటన నిన్న చేసిన తర్వాత ఇవాళ అన్ని పేపర్లలో రిపోర్ట్ అయింది, హైకోర్టు కూడా తిడతారా కాంగ్రెస్ వాళ్ళు? కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్ధంగా మసులుకు నేర్చుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కోరుతా ఉన్నా. పోరాటం ఎక్కడ చేయాలి, పోరాటం ఎవరి మీద చేయాలి, ఫస్ట్ మీకు స్పష్టత రావాలి.
ఇవాల చాలా పేపర్లలో వచ్చింది రాజస్థాన్ లో కరెంట్ కోతలు 2-3 గంటలు కూడా రైతులకు కరెంట్ వస్తలే ఛత్తీస్గఢ్ లో 4 గంటలు కూడా రైతులకు కరెంట్ వస్తలే తెలంగాణలో 24 గంటలు ఉచితంగా రైతులకు కరెంట్ వస్తుంది ఇవాల తెలంగాణలో రైతుకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో కూడా లేవు ఇవాల ఛత్తీస్గఢ్ లో కేవలం 15 క్వింటాలు మాత్రమే కొంటున్నారు తెలంగాణలో మొత్తం కొంటున్నాం అది మా దమ్మున్న కేసీఆర్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఇన్ని మంచి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని రైతు సంఘర్షణ యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం అది రైతు సంఘర్షణ యాత్ర కాదు రాహుల్ ఎక్స్కర్షన్ యాత్రగా నేను భావిస్తా ఉన్నా సంఘర్షణ యాత్ర కాదు రాహుల్ కు ఎక్స్కర్షన్స్ అవసరం అప్పుడప్పుడు మొన్నటిదాకా నేపాల్ పోయినట్టున్నాడు ఇప్పుడు తెలంగాణకు వస్తున్నాడు సో రాహుల్ ఎక్స్కర్షన్ టూర్ గానే నేను దీన్ని భావిస్తా ఉన్నా తప్ప ఇదేదో సంఘర్షణ యాత్ర అని వాళ్ళు పేరు పెట్టుకున్నట్టుగా సంఘర్షణ సంఘర్షణ ఏమైనా ఉందంటే కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో ఉంది సంఘర్షణ పిసిసి ప్రెసిడెంట్ నల్గొండ పోతా అంటే ఎవరు అవసరం లేదంటారు నల్గొండ పిసిసి ప్రెసిడెంట్ కరీంనగర్ పోతే ఇద్దరు ముఖ్య నాయకులు కరీంనగర్ ఆ మీటింగ్ కుటుంబం పెట్టారు నేను కరీంనగర్ జిల్లాని కదా నాకు తెలుసు పిసిసి ప్రెసిడెంట్ నిజామాబాద్ పోతే ఇద్దరు ముఖ్య నాయకులు నిజామాబాద్ రాలేరు సంఘర్షణ జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళ రైతులు సంతోషంగా ఉన్నారు అద్భుతంగా ఉన్నారు వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్రం అంతా తెరిచినాం బ్రహ్మాండంగా కొనుగోలు జరుగుతూ ఉన్నాయి అద్భుతంగా వానాకాలం సీజన్లో పంటలకు సాగుకు సంబంధించి కూడా ఇవాళ జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు అవగాహన సదస్సులు జరుగుతూ ఉన్నాయి 2 డేస్ బ్యాక్ మా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో మా మంచిర్యాలలో జరిగింది నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్లో జరిగింది రైతాంగాన్ని కూడా వచ్చే వానాకాలం పంటల సాగుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తూ వ్యవసాయ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు పోతా ఉంది బ్రహ్మాండంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన మాట్లాడడానికి రైతుల విషయంలో ఏమీ లేదు ఒక్కవేళ రాహుల్ గాంధీ ఇటు చూపిస్తే తెలంగాణ దిక్కు 4 వేళ్ళు ఆయన దిక్కే చూపిస్తాయి ఆయన ఛత్తీస్గఢ్ రాజస్థాన్ దిక్కు కాబట్టి ఫస్ట్ మీ ఇంటిని చక్కదిద్దుకోండి మీ పరిపాలన కొనసాగుతున్నటువంటి రాష్ట్రాల్లో రైతుల కోసం ఏమైనా చేసి అప్పుడు తెలంగాణకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని గతంలో నేను కూడా ఆయనతో పాటు పార్లమెంట్ సభ్యుడు కాబట్టి నా సహచర పార్లమెంట్ సభ్యుడికి మాజీ పార్లమెంట్ సభ్యుడికి సూచిస్తా ఉన్నాను.